ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు నమ్మిన వాళ్ళ గతి చివరికి ఏమవుతుందనేది చాలా ఉదాహరణలే ఉన్నాయి అందరికీ తెలిసింది అందరి కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలు ఏమిటంటే వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితే రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున గెలిచిన వారిలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు టీడీపీలోకి ఫిరాయించారు వీరిలో నలుగురు మంత్రులు కూడా అయ్యారు అయితే చివరకు వాళ్ళ గతి ఏమైందో అందరికీ చూస్తున్నది అప్పట్లో వాళ్ళకి ఏమి హామీలు ఇచ్చారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వారు అన్యాయం అయిపోయారు ఇప్పుడంతా ఎందుకంటే రాజధాని నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండవల్ల శ్రీదేవిని చూసిన తర్వాత అప్పటి ఫిరాయింపుల ఎమ్మెల్యే పరిస్థితే గుర్తుకొస్తుంది శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ రాజధానికి అమరావతికి చేగొట్టారు రాజధానికి అమరావతి ఉండేలా రైతులతో కలిసి ఆందోళనకు దిగుతారట ఢిల్లీలో చదువుకుంటున్న తన కూతురును ఏపీకి రాజధాని ఏదని తెగతాలు చేస్తున్నట్లు చెప్పారు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఇంకా చాలానే చెప్పారు కానీ శ్రీదేవి భవిష్యత్తు అగమ్యచారంగా తయారైందని అర్థమయ్యింది ఎందుకంటే వైసీపీలో ఉన్నంతవరకు అమరావతి ఉద్యమం పెయిడ్ ఉద్యమం అన్నారు రైతులను పెయిడ్ రైతులంటూ నానా రచ్చ చేశారు అమరావతి ఉద్యమం అంతా బోగస్ అన్నారు రాష్ట్రాభివృద్ధి జరగాలంటే మూడు రాజ రాజధానులతోనే సా సాధ్యమన్నారు తనతో గొడవలు పడిన అమరావతి ప్రాంత జనాలపై పోలీసులను ఉసిగెలిపారు అలాంటి శ్రీదేవి వైసీపీ నుండి సస్పెండ్ కాగానే హఠాత్తుగా అమరావతి రాజధాని అంటున్నారు ఇందుకు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో శ్రీదేవి చంద్రబాబుకు అసలు టికెట్ ఇస్తారా క్రాస్ ఓటింగ్కి ముందు చంద్రబాబు నుండి ఎమ్మెల్యేకి ఎలాంటి కమిట్మెంట్ అందిందో తెలియదు ఓన్లీ క్యాష్ మాత్రమే అయితే ఓకే అలా కాకుండా టికెట్ కూడా అయితే ఎమ్మెల్యేకి దాదాపు మోసపోయినట్లే ఎందుకంటే నియోజకవర్గంలో తాడకుండా శ్రవణ్ కుమార్ ఉన్నారు ఈయన కాదని శ్రీదేవి టికెట్ దక్కేది అనుమానమే పైగా సస్పెన్షన్ కారణంగా ప్లేటు మార్చి జనాలు ఓట్లేస్తారా ఏమిటో శ్రీదేవి పరిస్థితి చివరికో అప్పటి పిరాయింపు ఎమ్మెల్యేలాగానే అయిపోతుందేమో అని జనాలు గుసుగుసలాడుతున్నారు